గైస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మనం బోట్ ఎయిర్డోప్స్ 121 వర్షన్ V2ని అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం ఈ ప్రొడక్ట్ ఎలా ఉంది దీని యొక్క మ్యూజిక్ క్వాలిటీ ఎలా ఉంది మరి దీన్ని బై చేయొచ్చా చేయకూడదా అనే దాని గురించి ఖచ్చితంగా అయితే తెలుసుకుందాం మరి ఈ యొక్క వీడియోలో మరి ఎండ్ వరకు చూసేసి ఒక్క లైక్ అయితే ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేస్తారైతే అనుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాను అన్బాక్సింగ్ అయితే చూసే బాక్స్ ఓపెన్ చేయగానే పింక్ కలర్ వేరియంట్లో ఎయిర్డోప్స్ అయితే కనబడుతున్నాయి దీన్ని తీసి పక్కకు అయితే పెట్టేసిన తర్వాత మరికి ఇంకొన్ని ఏమైతే ఉన్నాయో ఒకసారి అయితే చెక్ చేసినట్లయితే ఒక బాక్స్ అయితే ఉంది ఈ బాక్స్లో వచ్చేసరికి ఏమున్నాయో ఒకసారి అయితే చెక్ చేద్దాం ఇక్కడ మనకైతే కనబడుతుంది ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు ఇది టైప్స్ తోటైతే రావట్లేదు దీంతోపాటే మనకు ఇయర్ కప్స్ కూడా అయితే ఇచ్చారు ఈ లార్జ్ అండ్ స్మాల్ ఇయర్ కప్స్ అయితే మీరు చూడొచ్చు మీడియం అయితే మనకు ఏదైతే లోపల ఇచ్చినా ఈ యొక్క ఎయిర్డోప్స్లో ఆల్రెడీ ఇన్క్లూడ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట అండ్ అలాగే మరికొన్ని కార్డ్స్ అయితే ఉన్నాయి ఆ కార్డ్స్ ఏంటో ఒకసారి మనం చెక్ చేస్తే ఈ ప్రొడక్ట్ యొక్క యూజర్ మాన్యువల్ని అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు అలాగే బోట్ యొక్క ఆల్ బ్రాండ్స్ ప్రొడక్ట్స్ యొక్క యూజర్ మాన్యువల్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు దీంతోపాటుగానే 1 ఇయర్ వారంటీ కార్డ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఫైనల్గా వచ్చేసరికి బోట్ స్టిక్కర్స్ని కూడా అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఇంతే ఫ్రెండ్స్ ఈ యొక్క బాక్స్లో ప్రొవైడ్ చేసిన కంటెంట్ ఎయిర్డోప్స్ డిజైన్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలంటే చాలా లైట్ వెయిట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఈ యొక్క ఎయిర్డోప్స్ ఇది మనకు డ్యూయల్ టోన్ ఫినిషింగ్ కలర్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు ఇక్కడ మీరు చూస్తుంది పింక్ కలర్ మనకు అదర్ కలర్స్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఆల్రెడీ ఆ యొక్క ఆ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేశాను ఒకసారి మీరు బై చేయాలనుకుంటే బై అయితే చేయండి ఇది వర్షన్ V2 అన్నమాట సో కొత్త వర్షన్తో అయితే తీసుకొని అయితే వచ్చారు ఈ యొక్క ఎయిర్డోప్స్ని మరి ఎయిర్డోప్స్కి బ్యాక్ సైడ్ చెక్ చేస్తే మనకి ఛార్జింగ్ పోర్ట్ని అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు అలాగే ఈ యొక్క ఎయిర్డోప్స్కి టాప్ పొజిషన్లో బోట్ లోగో బ్రాండింగ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు చూడడానికి చాలా ఎలిగెంట్ డిజైన్ అయితే కనబడుతుంది ఈ యొక్క ఎయిర్డోప్స్ ఈ యొక్క ఎయిర్డోప్స్ని మనం ఏదైతే క్యాప్ అయితే ఉందో ఈ యొక్క క్యాప్ని మనం జస్ట్ ఇలా ఓపెన్ చేసామంటే బ్యాటరీ ఇండికేటర్ ఎల్ఈడి బ్యాటరీ ఇండికేటర్ అయితే కనబడుతుంది అంటే బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉంది మనం బ్యాటరీ పెట్టుకోవడానికి చాలా అనువుగా అయితే ఈ యొక్క ఎల్ఈడి ఇండికేటర్ అయితే చాలా బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది అనమాట అండ్ అలాగే ఈ యొక్క ఎయిర్బడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఎయిర్బడ్స్ని మనం బయటికి తీసి ఒకసారి దీన్ని చెక్ చేసినట్లయితే ఇది కూడా మనకు ఇయర్లో అయ్యేసరికి పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యే విధంగా వీళ్ళు తీసుకొని అయితే వచ్చారని అయితే చెప్పుకోవచ్చు అండ్ అలాగే ఈ యొక్క ఎయిర్బడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఎయిర్బడ్స్ని మనం బయటికి తీసి ఒకసారి దీన్ని చెక్ చేసినట్లయితే ఇది కూడా మనకు ఇయర్లో అయ్యేసరికి పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యే విధంగా వీళ్ళు తీసుకొని అయితే వచ్చారని అయితే చెప్పుకోవచ్చు అండ్ ఇవి కూడా మనకు డిజైన్ పరంగా అయితే చాలా బాగైతే ఉన్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు డ్యూయల్ టోన్ ఫినిషింగ్ కలర్స్ అయితే మనకైతే కనబడుతున్నాయి అన్నమాట సో ఇక్కడ పింక్ కలర్ అనేది చాలా సూపర్ అయితే ఉంది అండ్ అలాగే లేడీస్కి ఎవరైతే ఉంటుందో వాళ్ళకు కూడా చాలా బాగైతే ఉండడం అయితే జరిగింది ఈ యొక్క కలర్స్ అండ్ అదేవిధంగా డిజైన్ అనేది దీంట్లో యూజ్ చేసిన డ్రైవర్స్ సరికి 8 MM 2 డ్రైవర్స్ అయితే యూజ్ అయితే చేశారు అలాగే దీని యొక్క సౌండ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి 20 Hz నుంచి 20 kHz వరకు అయితే ఉంటుంది సో నేను నా యొక్క మొబైల్కి ఈజీగా అయితే కనెక్ట్ అయితే చేస్తాను బ్లూటూత్ 5.0 సపోర్ట్ తోటి అయితే వస్తుంది కాబట్టి ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అయితే బ్లూటూత్ తోటి అయితే కనెక్ట్ అయితే అయిపోతుంది కనెక్ట్ అయిపోయిన తర్వాత దీంట్లో మనకు ఇన్స్టా అండ్ వేకప్ పేరింగ్ టెక్నాలజీని తీసుకుని అయితే వచ్చారు ఇదేం చేస్తుంది అంటే ఎప్పుడైతే మీరు ఈ యొక్క కేసు అయితే ఉంటుందో ఈ కేసుని మీరు జస్ట్ ఇలా ఓపెన్ చేశారనుకోండి ఆటోమేటిక్గా కనెక్ట్ అయితే అయిపోతుంది ఎప్పుడైతే మీరు డిస్కనెక్ట్ అవుతారో ఆటోమేటిక్గా కనెక్ట్ అయితే అయిపోతుంది అనమాట వితిన్ ఒక 1-2 సెకండ్స్ అయితే టైం అయితే తీసుకుంటుంది వెంటనే అయితే కనెక్ట్ అయితే అయిపోదు జస్ట్ కొంచెం ఒక లిటిల్ బిట్ హాఫ్ సెకండ్ అయినా కానీ మీరు అయితే వెయిట్ అయితే చేయాల్సి ఉంటుంది అప్పుడు వెంటనే కనెక్ట్ అయిపోతుంది మళ్ళీ మీరు బ్లూటూత్కి వెళ్ళి కనెక్ట్ చేయని అవసరం అయితే లేదు అనమాట చాలా ఫాస్ట్గా కనెక్ట్ అయితే అవుతూ ఉంటుంది ఈ యొక్క ఇన్స్టా అండ్ వేకప్ పేర్ టెక్నాలజీ చాలా మంచిగా తీసుకుని అయితే వచ్చారు అండ్ దీని యొక్క మ్యూజిక్ ఎలా ఉంది అనే దాని గురించి మనం ఖచ్చితంగా అయితే మాట్లాడుకోవాలి నేను లార్ ఆఫ్ మ్యూజిక్ని అయితే విన్నాను ఇంకొకటి ఏంటంటే నేను హై రేజ్ ఆడియో టెక్నాలజీ ఏవైతే సాంగ్స్ అయితే ఉన్నాయో అవి విన్నాను ఎందుకంటే ఐఫోన్లో వచ్చేసరికి ఆ యొక్క యాపిల్ మ్యూజిక్లో హై రేంజ్ అంటే లాస్లెస్ ఆడియో అయితే వస్తుంది లాస్లెస్ ఆడియో క్వాలిటీ ఎలా ఉంటుందంటే ది బెస్ట్గా అయితే ఉంటుంది మనకు వోకాల్స్ అయినా క్లిస్టర్గా అండ్ డైనమిక్స్గా చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంటాయి అలాగే ఈ యొక్క ఎయిర్డోప్స్ తోటి విన్నప్పుడు సపరేషన్స్ ఆడియో సపరేషన్స్ కూడా సాలిడ్గా అయితే వస్తున్నాయి అండ్ దీంట్లో ట్రిబుల్స్ కానీ బేస్ అయినా కానీ అలాగే ఏవైతే వోకల్స్ అయితే ఉన్నాయి ఆ వోకల్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా మినిమల్గా అయితే ప్రొవైడ్ అయితే చేస్తుందన్నమాట సాంగ్స్ ఎక్కడ హై అని ఎక్కడ డామినేటివ్ ఇలా అయితే లేదు
పర్ఫెక్ట్ గా ప్రొవైడ్ అయితే చేస్తుంది. కాకపోతే హెవీ బేస్ లవర్స్ అయితే ఉంటారు కదా, వాళ్ళకైతే అంత ఎఫెక్ట్గా అయితే ఉండకపోవచ్చు అనేది అర్థమైపోతుంది. ఎందుకంటే బేస్ లెవెల్ ఇవ్వాల్సినంతనే ఇచ్చారు, మరీ ఎక్కువ హెవీ బేస్ అయితే ఇవ్వలేదు అన్నమాట ఈ యొక్క ఎయిర్డాప్స్ వర్షన్ V2లో అన్నమాట. మరి అలాగే కాల్ క్వాలిటీ గురించి ఇప్పుడు మీకు లైవ్లో కాల్ చేసి మాట్లాడతాను, ఎలా అనిపిస్తుందో అప్పుడు మనమైతే చెక్ చేద్దాం. క్లియర్గా వినబడుతుందా? లౌడ్గా ఎక్కడున్నారు? మూవీ పోయారా? బయట ఉన్నారా? ఓకే ఓకే. అదే బోట్ ఎయిర్డాప్స్ వర్షన్ V2 121 ఉంది కదా, అది కనెక్ట్ చేసి మాట్లాడుతున్నా. నా వాయిస్ ఎలా ఉంది? స్పష్టంగా ఉందా లేదా? క్లియర్గా ఉందా? ఏమైనా నాయిస్ వస్తుందా? అంటే ప్రస్తుతానికి ఇక్కడ ఎలాంటి సౌండ్ ఎఫెక్ట్స్ అయితే లేవు నాయిస్ రావడానికి కూడా. సో వస్తున్నారా అట్లేదా? ఒకసారి బాగానే వస్తుంది కదా, క్లియర్గా వస్తుంది కదా. ఓకే డన్ డన్ బ్రో. ఇలా అయితే ఆడియో క్వాలిటీ అయితే వస్తుంది. మీకు లైవ్లో అయితే కాల్ అయితే చేశాను, ఎందుకంటే లైవ్లో కాల్ చేసినప్పుడే స్పష్టంగా మీకైతే ఈజీగా అయితే అర్థమవుతుందని ఉద్దేశంతో చేయడం అయితే జరిగింది. సో తను చెప్పినది ఏంటంటే మీకు వినపడకపోవచ్చు, ఆడియో కూడా నేనైతే రికార్డ్ అయితే చేయలేదు, జస్ట్ నీకు డైరెక్ట్ ఏదైతే వీడియో మాత్రమే నేనైతే రికార్డ్ అయితే చేసిన, ఆడియో అయితే రికార్డ్ చేయలేదు. కానీ సో అలా స్పష్టంగా వినపడుతుంది అయితే చెప్పడం అయితే జరిగింది. అండ్ క్లియర్గా ఉంది ఆడియో, ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు అని అయితే జరిగిందనమాట. అండ్ ఇలా అయితే మనకు ఆడియో క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ అలాగే సౌండ్ క్వాలిటీ చాలా బెటర్గా ప్రొవైడ్ అయితే చేస్తుంది. సౌండ్ క్వాలిటీలోనే కొంచెం బేస్ ఇంకొంచెం ఎక్కువగా ఇచ్చుంటే బాగుండని అయితే నాకైతే అనిపించింది. ఇలా అయితే మనకు కాల్ చేసుకున్నప్పుడు క్వాలిటీ చాలా బాగుందని అయితే తనైతే చెప్పడం అయితే జరిగింది. అందుకని మీకు లైవ్లో అయితే నేను కాల్ చేశాను, నేను ఆడియో అయితే రికార్డ్ చేయలేదు తన యొక్క ఆడియో. బట్ మీకు ఇప్పుడైతే వినిపిస్తాను ఈ యొక్క ఎయిర్డాప్స్ నుంచి రికార్డ్ చేసిన ఆడియో, నా మొబైల్ త్రూ రికార్డ్ చేసి మీకు ఇక్కడ స్పష్టంగా అయితే వినిపిస్తాను, అప్పుడు మీరైతే చెక్ చేసుకోవచ్చు. చేస్తున్నాను ఎయిర్డాప్స్ బోట్ ఎయిర్డాప్స్ 121 వర్షన్ V2 నుంచి అయితే నేనైతే రికార్డ్ అయితే చూస్తున్నాను నా యొక్క వాయిస్ ని. వాయిస్ ఎలా ఉందో మీకు అయితే చెక్ చేయొచ్చు, ఎందుకంటే నేను ఇంత ముందుకు కాల్ చేసినావో అప్పుడైతే ఆడియో అయితే రికార్డ్ అయితే చేయలేదు. అందుకే ఇప్పుడు నేను ఆ ఆడియో క్వాలిటీ ఎలా ఉంటుంది, స్పష్టంగా వస్తుంటుందా లేదా అనేది అయితే ఇప్పుడు రికార్డ్ చేసి మీకైతే వినిపిస్తున్నాను. సో దీని ద్వారా మీరైతే తెలుసుకోవచ్చు మన యొక్క ఆడియో ఇలా అయితే ఉంటది అనేది ఒక జడ్జిమెంట్ కి అయితే రావచ్చు అనే ఉద్దేశంతో ఇప్పుడు రికార్డ్ చేసి మీకైతే స్పష్టంగా చూపిస్తున్నాను. బ్యాటరీ గురించి మాట్లాడుకోవాలి, ఈ యొక్క ఎయిర్డాప్స్ లో 380 mAh బ్యాటరీ అయితే ఉంది. మనం దీన్ని 2 hours లో అయితే ఛార్జ్ అయితే చేసుకోవచ్చు ఫుల్ ఛార్జ్. అండ్ ఫుల్ ఛార్జ్ చేసిన తర్వాత 14 hours వరకు ప్లే బ్యాక్ టైం అయితే వస్తుంది అన్నమాట. మనం ఒక 2 hours ఛార్జింగ్ చేస్తే ఫుల్ ఛార్జింగ్ చేసిన తర్వాత కంటిన్యూస్గా మీరు విన్నారు అనుకోండి 3.5 hours నుంచి 4.5 hours వరకు అయితే వచ్చే ఛార్జ్ అయితే ఉంటుంది. మొత్తానికి దీని యొక్క ప్రైస్ 1,299 అయితే ఉంది. మరి 1,299 లో తీసుకోవచ్చా తీసుకోకూడదా అనుకుంటే ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు. ఎలిగెంట్ డిజైన్ అయితే ఖచ్చితంగా అయితే ఉంది, మీకు మినిమలిస్టిక్ అయితే ఉంటుంది డిజైన్. అండ్ అలాగే మీరు ఈ యొక్క ఎయిర్డాప్స్ని మీరు ఈ యొక్క ఇయర్లో పెట్టుకున్నా కూడా కంఫర్ట్ అండ్ లెవెల్స్ అనేవి చాలా బాగా అయితే ఉన్నాయి. మీరు హెడ్ని టర్న్ చేసినా ఎటు టర్న్ చేసినా కూడా ఈ యొక్క ఎయిర్డాప్స్ అనేవి మీకు కింద అయితే బడవ, కంఫర్ట్ లెవెల్ కూడా చాలా బాగా అయితే ఉన్నాయి. అండ్ బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బాగా అయితే ఉంది. అండ్ అదేవిధంగా దీని యొక్క సౌండ్ క్వాలిటీ అలాగే మైక్ క్వాలిటీ కూడా చాలా బాగా అవుతుంది, మీరు కాల్ చేసుకున్నా కూడా చాలా స్పష్టంగా అయితే వినబడుతుంది అనమాట. అండ్ అదేవిధంగా దీని యొక్క సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగా అయితే ఉంది. బట్ బేస్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొంచెం లిటిల్ బిట్ మాత్రమే మీకు కొంచెం అదైతే అవుతుంది, అంతకు మించి అయితే ఏమీ తెలియదు. చాలా మంచి సౌండ్ క్వాలిటీతో ఈ యొక్క ఎయిర్డాప్స్ 121 V2 అయితే లాంచ్ అయితే చేశారు. మరి ఇది ఈ యొక్క వీడియో, మరి తీసుకోవాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మన దగ్గర ఉన్నది పింక్ కలర్, వేరే అదర్ కలర్ కావాలనుకుంటే అవి కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. మరి ఇంకో వీడియోలో మీ ముందుంటాను, అప్పటి వరకు బై బై, సీ యూ, టాటా టేక్, లవ్ యూ ఆల్.